ఓం నిమిశివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేయవ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంచెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక పురాతనమైన వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే ఉపాయాన్ని తెలుసుకుందాం చాలా పురాతనమైనది మన పూర్వీకులు నిత్య జీవితంలో భాగంగా చేసుకున్న ఉపాయం మనం ప్రస్తుతం దీన్ని వదిలేసాం అసలు ఈ ఉపాయం ఎందుకు చేయాలి వాస్తు దోషాల నుండి బయటపడడానికి ధన సమస్యలు తొలగిపోవడానికి కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు ఇలాంటి జరుగుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయాలి అలాగే మీ ఆస్తికి సంబంధించిన గొడవలు అంటే మీకు అన్నదమ్ముల మధ్య కావచ్చు అక్క చెల్లెల మధ్య కావచ్చు ఆస్తికి సంబంధించిన గొడవల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయాన్ని చేయాలి ఈ ఉపాయం చేయడం వల్ల ఇంకొక అద్భుతమైన లాభం ఏంటంటే మీ ధన రాబడి పెరుగుతుంది మీ మనసులో ఎటువంటి కోరిక ఉన్నా నెరవేరే మార్గం తెలుస్తుంది ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యతో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతూ ఉన్న ఈ ఉపాయం చేయడం వల్ల మార్పు అనేది వస్తుంది చాలా చాలా తేలికైన అద్భుతమైన ఉపాయం ఇది ఒక స్వాతికమైన ఉపాయం అంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని ఉపాయం ఈ ఉపాయం చేయడం వల్ల మళ్ళీ చెప్తున్నాను వంద శాతం ఫలితం వస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నిరసన సమయంలో చేయకూడదు అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం దారం ఎన్ని దారాలు కావాలి ఎలా చేయాలి మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి ఇది చాలామందికి తెలిసిన ఉపాయం చాలామందికి తెలుసు పూర్వం రోజుల్లో ఈ ఉపాయాన్ని విధిగా చేసేవారు మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బద్ధకంతోనూ లేకపోవడంతోనూ సమయభావం వల్ల అంటే చేద్దాంలే దొరకడం లేదు కదా అన్న భావంతో వదిలేశారు ఈ ఉపాయానికి కావాల్సింది ఐదు కలర్ దారం కావాలి అంటే మిక్స్డ్ కలర్ దారమైనా పర్వాలేదు ఐదు కలర్లు ఉండాలి ఈ ఉపాయాన్ని శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం ఉదయం నుండి రాత్రిలోపు ఎప్పుడైనా ఈ ఉపాయం చేయవచ్చు ఇది కుటుంబ సభ్యులు ఒకరు చేసి మిగతా వారికి కూడా ఈ దారాన్ని ఇవ్వచ్చు ఇందులో ఏ కలర్ దారం వాడా చెప్తాను రెడ్ కలర్ వాడాలి పసుపు కలరు గ్రీన్ అండ్ అలాగే గ్రీన్ కలర్ పసుపు గ్రీన్ బ్లాక్ కలరు అలాగే వైట్ కలరు నేను మామూలు దారం చూపిస్తున్నా నేను మీరు ఐదు కలర్ దారం దొరుకుతుంది మన పూజా వస్తువుల మీ షాపులో దొరుకుతుంది ఈ ఐదు కలర్ దారం కావాలి మీరు చేయవలసింది ఏంటంటే ముందు దారం రెడీ చేసుకోండి ఒక మెటరు రెండు మెటర్లు తీసుకోండి ఈ ఉపాయాన్ని ఇంట్లో ఎవరో ఒకరు చేయవచ్చు లేకపోతే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు విడివిడిగా కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి ఐదు కలర్ దారం తీసుకోండి మీరు లేదంటే ఐదు కలర్లు మీ దగ్గర లేదంటే ఐదు కలర్లు మామూలు దారం కూడా తీసుకోవచ్చు కొంచెం మందంగా రెండు మీటర్లు మూడు మీటర్లు అంటే సన్నదారాన్ని అయినా సరే కొంచెం మందంగా చేసుకుని వాడుకోవచ్చు ఇబ్బంది లేదు తీసుకున్న తర్వాత అంటే ఒక రెండు మీటర్లు మూడు మీటర్లు తీసుకుంటే కుటుంబ సభ్యులందరూ కూడా చేయవచ్చు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేయవచ్చు దారం తీసుకొని మీరు దేవుడి ముందు పెట్టాలి మీ ఇంట్లో మీరు పూజ చేసే దగ్గర మీ దేవుడి ముందు పెట్టండి పెట్టిన తర్వాత ఈ దారానికి మీరు ధూపం దీపాన్ని చూపించండి అంటే సాంబ్రాణి పొలం వెలిగించి స్టిక్ వెలిగించి దారానికి దూపం చూపించండి అలాగే దీపం వెలిగించి దేవుడి ముందు దీపం వెలిగించి ఆ దీపానికి కూడా దారాన్ని చూపించండి తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి మీ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నట్లయితే వారి పేరు చెప్పుకొని వారి కోసం మీరు చేస్తున్నట్టు అంటే వారి కోసం మీరు చేస్తున్నారన్న విషయం చెప్పి కోరిక నెరవేరాలని ఆ కోరిక వారి కోరికలు నెరవేరాలని వారికి సమస్యలు తీరిపోవాలని మీరు చేయాలి ఇంకోటి గుర్తుంచుకోండి స్నేహితుల కోసం కాదు కుటుంబ సభ్యుల కోసం మాత్రమే స్నేహితుల కోసం చేసి ఇవ్వచ్చని అనుమానం ఉంటుంది స్నేహితుల కోసం కాదు కుటుంబ సభ్యుల కోసం మాత్రమే చేస్తున్నప్పుడు వారి కోసమే చేయాలి స్నేహితుల కోసం చేయకూడదు ఈ దారాన్ని మీరు చక్కగా తీసుకొని కోరికలు చెప్పాలి వారి కోరికలు తీరాలని చెప్పాలి మీ మనసులో ఉన్న కోరికలు చెప్పాలి సమస్యలు చెప్పాలి ఇవన్నీ తీరుతాయని భావంతో మీరు చేయాలి మీరు ఒకవేళ కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నట్లయితే వారి పేరు చెప్పుకొని వారి కోరికలు నెరవేరాలని వారికి ఏదైనా సమస్య ఉంటే తొలగిపోవాలని కోరుకోండి తర్వాత ఈ దారాన్ని మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అంతమందికి వారి కుడి చేతికి ఆడవారైనా మగవారైనా సరే కుడి చేతికి ఇక్కడ కట్టుకోవాలి కుడి చేతికి తర్వాత ఇది మరి కుడి చేతికి కట్టుకోకుండా మెల్ల వేసుకోవచ్చా లేకపోతే బ్యాగ్లో పెట్టుకోవచ్చు అడుగుతుంటారు కుడి చేతికి మాత్రమే కట్టుకోవాలి అలాంటి అవకాశం లేకపోతే ఈ ఉపాయాన్ని చేయవద్దు మీరు ఎంతమంది అయితే ఉంటారో అంతమంది చేతికి కుడి చేతికి కట్టుకోవాలి మీరు ఆ దారాన్ని రెండు మెడలు తీసుకున్నారు కదా ఆ దారాన్ని ఎవరైతే కట్టుకుంటూ ఉంటారో ఎవరికైతే కడుతున్నారో ఆ దారం కట్టే దారానికి మూడు ముడిలు వేయండి అంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను వేరే దారంతో చూపిస్తాను ఈ దారం అనుకోండి మనం ఇంత దారం తీసుకున్నాం చేతికి కట్టుకుంటున్నాం దీనికి ఎంత అక్కడ దాంట్లో మూడు ముడులు ఉండాలి ఇలా ఒకటి రెండు మూడు ఇలా కట్టుకునే దారానికి మూడు ముళ్ళు వేయాలి ఐదు కలర్ దారంతో చేయాలి ఇది జస్ట్ చూపించడం కోసం చేశాను మూడు ముడులు వేసి కుడి చేతికి కట్టుకోండి వేరే వాళ్ళు కట్టవచ్చు కట్టవచ్చు ఇబ్బంది లేదు ఎవరికి వారు కట్టుకోవాలి రూలేం లేదు వేరే వాళ్ళు కూడా ఆ దారాన్ని కుటుంబ సభ్యులు కట్టవచ్చు ఇంకొకటి ఏంటంటే మీరు ఎవరైతే ఈ దారాన్ని కట్టుకుంటారో వారు నెలకొక్కసారి ఈ దారాన్ని మార్చుకుంటూ ఉండాలి అలాగే ఈ దారాన్ని ఇంకెక్కడ కట్టవచ్చు మీరు బీరువా హ్యాండిల్స్ కట్టవచ్చు అలాగే మీ ఇంట్లో డబ్బులు దాచే అలమరా ఉంటుంది కదా అలమరా హ్యాండిల్ కట్టవచ్చు మీరు వ్యాపారం చేసేవారు గల్లా పెట్టి కట్టవచ్చు అలాగే మీరు వాహనాలు నడిపేవారు వారి కారు హ్యాండిల్స్ ఉంటాయి కదా డోర్ హ్యాండిల్స్ వాటికి కట్టవచ్చు ఈ ఒకటేంటంటే ఇది మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది అలాగే బైక్ నడిపే వాళ్ళు కూడా బైక్ హ్యాండ్కి కట్టుకోవచ్చు చాలామంది మీరు చూస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం వల్ల ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ మీద ఉండదు దానివల్ల మీ ప్రతి కోరిక నెరవేరుతుంది మీ ధనానికి దృష్టి తగలదు మీ ధన ద్వారా తెరుచుకుంటాయి ధన రాబడి పెరుగుతుంది ఈ ఉపాయాన్ని నెలకొక్కసారి పాతదారాన్ని తీసేసి కొత్త దారాన్ని కట్టుకోవాలి మధ్యలో నెలసరి వచ్చిన గురువుగారు ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈ పాతదారాన్ని ఏం చేయాలి అని మనం ఉంటుంది అంటే ఎక్కడ పారేయాలి ఎక్కడ చెట్టు మీద వేయాలా లే చెట్టు మొదలు వేయాలని పాత దారాన్ని మట్టి తీసి మట్టిలో పాతి పెట్టండి తొక్కే విధంగా వేయవద్దు అలాగే చెట్ల మీద కూడా వేయవద్దు ఇది గుర్తుంచుకోవాలి ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలి శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం నాడు ఈ ఉపాయాన్ని చేయాలి ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే ఎవరైతే చేస్తున్నారో వారు భావించాల్సింది ఏంటంటే మా కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని చేయాలి ఐదు కలర్ దార అన్నంతకు ముందు మామూలుగా మనం ఎప్పుడన్నా ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది అమ్ముతూ ఉంటే తెచ్చుకుని కొంతమంది కట్టుకుంటూ ఉంటారు మన పూర్వీకులు దీర్ఘంగా సమస్యలతో బాధపడుతున్నప్పుడు దీన్ని ప్రయోగపూర్వకంగా కట్టేవారు మనం ప్రస్తుతం వదిలేసాం కాబట్టి మనకు అర్థం కాదు ఇది ప్రయత్నపూర్వకంగా చేయండి మా దగ్గర ఐదు కలర్ దారం లేదంటే మామూలు ఇలాంటి దారం అయినా సరే లెంత్ తీసుకోండి బాగా లెంత్ తీసుకొని దీన్ని ఇలా ఒక ఐదు ఆరు పది ప్యాటలు తయారు చేసుకొని మిగతా దారాలు కూడా చేసుకుంటే సరిపోతుంది మీరు కట్టుకోవడానికి ముందు ముడి మాత్రం వేయాలి మూడు ముళ్ళు వేసుకోవాలి ధూపం చూపించాలి శుక్రవారం నాడు మాత్రమే చేయాలి నెలసరి ఉంటే చేయకూడదు నెలసరి ఉన్నప్పుడు మరి కట్టుకున్న తర నెలసరి వస్తే ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏమీ లేదు అలా వచ్చినా మీద ఒంటి మీద ఉండవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నెలకు ఒకసారి మార్చుకుంటూ ఉండండి ఖచ్చితంగా మీ ధన ద్వారాలు తెరుచుకుంటాయి మీరు అదృష్టవంతులు అవుతారు దిష్టి తగలకుండా ఉంటుంది మీ ధనానికి దిష్టి తగలకుండా ఉంటే ధనం అనేది వస్తూ ఉంటుంది ఈ చిన్న ప్రయత్నం నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి డబ్బులు ఖర్చు అయ్యేది కాదు కదా ఏదైనా సరే చేస్తున్నప్పుడు మీ మనసు దానికి ప్రేరణ కలిగితేనే చేయండి లేదు మనం ఎందుకులే వద్దులే అనిపించింది అనుకోండి వదిలేయండి కారణం ఏంటంటే మనసుకు సంబంధించినంత వరకు ఆ ఉపాయం మీకు ప్రేరణ కలగాలి ప్రేరణ కలిగినప్పుడు త్వరగా ఫలితం వస్తుంది సగం రోజు అంటే మామూలుగా చేద్దాము చూద్దాము చెక్ చేసుకుందాము అంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే మీరు చెయ్యండి చేసి ఫలితం చెప్పండి తర్వాత మేము చేస్తాం అలాంటి వాడికి జీవితంలో ఫలితం రాదు పేపర్ మీద రాసుకోవచ్చు ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ మానసికమైన శక్తి ఉంటుంది అది దైవశక్తికి దగ్గరగా ఉన్నప్పుడు విశ్వాసం కలిగినప్పుడు అవుతుంది మెదడువాడు చేశాడు వాడు చేసిన తర్వాత మనం చేద్దాం అనుకునేవాడికి ఎప్పుడూ కూడా ఫలితం రాదు అనుకరణ కాదు ఆచరించండి ఆచరించి అంటే మీరు ఆచరించి ప్రయత్నం చేసినప్పుడు ఫలితం అనేది వచ్చి తీరుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ